మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయి కృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా వశీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయి కృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ మై ప్రేక్షకులకు నమస్కారం ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని రాసుల వారి యొక్క తలరాత తొందరలోనే మారబోతూ ఉంది ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరము కార్తీక మాసము రాబోతు ఉంది ఇంతటి విశిష్టమైనటువంటి యొక్క కార్తీక మాసం నుంచి గ్రహాలలో జరిగేటటువంటి కొన్ని పరివర్తన వలన ఒక నాలుగు రాసుల వారికి వారి యొక్క తలరాతలు అనేవి మార్పు చెందపోతూ ఉన్నాయి వీరు చాలా చాలా అదృష్టవంతులు కాబోతూ ఉన్నారు మరి మనం చేసుకునేటువంటి కర్మలు అన్ని కూడా ఈ యొక్క కార్తీక మాసంలో మనం చేసుకునేటటువంటి కొన్ని విధి విధానాల ద్వారా మాత్రమే మనకి అందరికీ కూడా అదృష్టం అనేది కలుగుతూ ఉంటుంది ఒక టైం వచ్చిందని చెప్పాలి ఒక నాలుగు రాసుల వారు వారి యొక్క సత్తా అనేది నిరూపించుకోవటానికి వీరి యొక్క జీవితంలో మంచి మార్పు అనేది కొనసాగించుకోవటానికి ఒక టైం అనేది వచ్చింది పరమ పవిత్రమైనటువంటి మాసము కార్తీక మాసము పరమశివుని యొక్క కరుణ కటాక్షాలు అన్ని కూడా కార్తీక మాసంలోనే ప్రతి ఒక్కరి మీద వరాల జల్లును ఆ బోలాశంకరుడు తప్పకుండా అందరిపైన కూడా వరాలజలను కురిపిస్తాడు ఈ యొక్క కార్తీక మాసం ఎంత పరమ పవిత్రమైనది అంటే అంత విశిష్టమైనది అనే విషయం మనందరికీ తెలిసినదే ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఒక నాలుగు రాసుల వారి యొక్క అదృష్టం అనేది కూడా వారికి పంట పండపోతూ ఉంది పరమశివుణ్ణి ఆ గరల కంటున్ని ఆ బోలాశంకరుడిని మనం చాలా చక్కగా నిష్ఠతో కొలిచిన ఎడల ఈ యొక్క రాసుల వారి యొక్క అదృష్టాలనేవి కూడా ఎన్నో మార్పులు యోగాలు సిద్ధించబోతూ ఉన్నాయి ఇప్పటి వరకు వీరి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో నష్టాలను అనుభవించి ఎన్నెన్నో అవమానాలు పడి దుఃఖ సాగరంలో ఎంతో దుఃఖంలో మునిగి తేలుతూ ఉండేటటువంటి వారందరికీ కూడా పరమశివుడు వారి యొక్క ఆలోచనలను అనుకూలంగానే తీర్పు ఇవ్వబోతూ ఉన్నాడు వారు ఏ ఆలోచన చేస్తారు ఆర్థికంగా చాలా చాలా వెనకబడుతూ ఉంటారు మంచి చేసినా కూడా మంచి అనేది కొంతమందికి చెడుగా ఎప్పుడు కూడా ఎదురవుతూ ఉంటుంది ఎంతో కష్టపడి నిలవడం లేదు కష్టపడి సంపాదించినటువంటి డబ్బును ఇతరులకు ఇస్తే తిరిగి రావటం లేదు నష్టాలు పొందుతూ ఉన్నారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు అదే విధంగా ఉద్యోగాల కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో విధంగా వెనుకకు రావటం అనేది జరుగుతూ ఉంది అదే విధంగా ఎన్నో పరీక్షలు రాస్తూ ఉన్నా ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నవారు ఇలా ప్రతి ఒక్క ఎగ్జామ్స్ రాసినా సరే చివరి వరకు కూడా అపజయాల పాలకు గురి అవుతూనే ఉన్నారు అలాంటి ఒక నాలుగు రాసులు వారి యొక్క జాబితా గురించి తెలుసుకుందాం ఈ యొక్క అద్భుతమైనటువంటి యొక్క కార్తీక మాసం నుంచి వీరికి మంచి జరగబోతూ ఉంది ముఖ్యంగా నాలుగు రాశుల వారిలో మొట్టమొదటి రాశి వారు తులారాశి తులారాశి అత్య అద్భుతమైనటువంటి రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి ఇది వాయుతత్వపు రాశి మనకు చూసినట్లు అయితే సప్తమ స్థానము కలత్ర వివాహ స్థానము కలత్ర వివాహ స్థానము అనేది కూడా తులారాశి వారికి స్వక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించినటువంటి వారందరికీ కూడా కార్తీక మాసంలో అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతూ ఉన్నాయి ఈ రాశి వారు ముఖ్యంగా పరమశివుని స్ఫటిక శివలింగాన్ని తీసుకుని వచ్చి స్ఫటిక శివలింగంతో పాటుగా లేకపోతే మారేడు శివలింగాన్ని మీ ఇంటిలో ఈ యొక్క కార్తీక మాసము ఎన్ని రోజులైతే ఉంటుందో కార్తీక మాసం అంతా కూడా మీరు స్వామివారిని భక్తి శ్రద్ధలతో అభిషేకిస్తూ ఉండండి గంగాజలంతో కానీ పంచామృతాలతో కానీ పాలతో కానీ మీరు ఆ పరమజీవునికి అభిషేకాలు జరిపిస్తూ ఉండండి నల్ల రంగు ద్రాక్ష పళ్ళు రసంతో వాటితో ఆ పరమశివుని పూజించండి ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయంగా తెలియచేస్తూ ఉన్నాము ఎంతో అదృష్టం అనేది రాశి వారికి యొక్క కార్తీక మాసం నుంచి దక్కపోతూ ఉంది తర్వాత రాశి సింహరాశి వారు సింహరాశి అనేది కూడా పంచమ స్థానము ఇది సంతాన స్థానము సింహరాశికి స్వచ్ఛేత్రంగా మనం చెప్పుకోవచ్చు సింహరాశి అనగానే మనకు మకా నక్షత్రము పొబ్బా నక్షత్రము ఉత్తర నక్షత్రము మకా నక్షత్రంలో నాలుగు పాదాలు నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదము మకా నక్షత్రానికి అధిపతి కేతువు పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఉత్తర నక్షత్రానికి అధిపతి రవి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అద్భుతమైనటువంటి యొక్క కార్తీక మాసం నుంచి మంచి మంచి అవకాశాలు వీరి చేతికి అందబోతూ ఉన్నాయి వ్యాపారాలలో ఎంతో వరకు నష్టపోయి ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి పవర్స్ అనేవి అత్యద్భుతమైనటువంటి శక్తులు వీరు స్వీకరించబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు కార్తీక పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి రోజున మీరు ఒక వెండి ప్లేటు కానీ లేదంటే ఒక మట్టి పాత్ర కానీ తీసుకోండి ఆ యొక్క మట్టి పాత్రలో చక్కగా గంగాచలం తోటి నింపండి ఈ యొక్క గంగాచలంలో ఇంటి పైన లేదా ఆరు కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు నిండిగా ఉంటాడు ఈ యొక్క పౌర్ణమి రోజు ఆ యొక్క ప్రతిబింబాన్ని గంగాచలంలో చూసి నమస్కరించుకోండి మీకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా కోరుకోండి గంగాజలం మీకు దొరకనట్లయితే చిక్కటి ఆవు పాలలో కూడా చంద్రుడిని చూడవచ్చు మీరు మనసులో ధ్యానించుకోండి అదే విధంగా తులసి చెట్టు దగ్గరకు వెళ్లి అక్కడ తొమ్మిది రకాల నూనెలతో తులసి అమ్మవారి దగ్గర దీపాలను వెలిగిస్తూ ఉండండి కార్తీక పౌర్ణమి రోజున మీకు చక్కటి ఫలితాలు అనేవి తప్పకుండా అందుతాయి తరువాత రాశి మిథున రాశి వారు ఇది తృతీయ స్థానము సోదర స్థానము మేనరాశి వారికి స్వక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు ఈ మిథున రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు గొప్పగా ఉన్నతంగా బ్రతకడానికి అన్ని ద్వారాలు అనేవి తెరుచుకున్నాయి కార్తీక మాసం నుంచి వీరు కన్నటువంటి కళలన్నీ కూడా ఫలించబోతూ ఉన్నాయి ఇది మీకు అభివృద్ధిదాయకంగా మీకు తెలియచేస్తూ ఉన్నాము మిథున రాశిలో పుట్టినటువంటి వారందరూ కూడా చాలా ఉన్నతంగా బ్రతుకుతారు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఆరుద్ర నక్షత్రము అనేది కూడా బోలా శంకురుని ఆ పరమశివుని యొక్క నక్షత్రమే నిజంగా పరమశివుడు కనుక మీ ఎందుకనుక దయ అంటే ఇక మీకు వెనక్కి తిరిగి చూసుకోకుండా నాన్ స్టాప్ గా ఎదుగుతారు ఈ రాశి వారికి రానున్నదంతా ఒక కాలంగా చెప్పవచ్చు ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఆ పరమశివుని యొక్క కృప తప్పకుండా మీ అందే ఉండి అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు తప్పకుండా ప్రాప్తిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తరువాత రాశివారు వృషభ రాశివారు ఈ యొక్క వృషభ రాశి అనేది కూడా ధన స్థానము వృషభ రాశి వారికి స్వక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు దీనికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి దీనిలో ఉండేటటువంటి నక్షత్రాలను కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లు అయితే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి ఇది భూతత్వపు రాశి శుక్రుడు అధిపతి వృషభ రాశి వారు కార్తీక మాసంలో వీరు అతి అద్భుతమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందబోతూ ఉన్నారు వీరు అంచులంచులుగా ఎదగటానికి వీరికి బీజము అనేది కూడా పడింది యొక్క వృషభ రాశి వారికి వీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే వృషభ రాశి వారు ముఖ్యంగా ఆ పరమశివుని యొక్క కార్తీక మాసం అంతా కూడా భక్తి శ్రద్ధతో ఆరాధించండి మీకు వీలున్నంత రీతిలో ఆ పరమశివునికి అభిషేకాలు చేపించుకోండి ఆ పరమశివుని ఏ విధంగా పూజించినా సరే మీకు ప్రసన్నమవుతాడు ఇప్పుడు చెప్పినటువంటి యొక్క నాలుగు రాసుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతు ఉన్నాయి వీరు పడినటువంటి కష్టాలకు విముక్తి పొందబోతూ ఉన్నారు ఆ పరమశివుని యొక్క కృపత వీరి యొక్క తలరాతలు తప్పకుండా మారబోతూ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి